హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మినీ హ్యాండ్ బ్యాగ్ని తయారు చేయడం చూపిస్తున్నానండి. పాత వెడ్డింగ్ కార్డ్స్తో తయారు చేసినవి ఇవి. దీంట్లో చాక్లెట్లు కానీ ఒక చిన్న గిఫ్ట్ కానీ పెట్టి పిల్లలకి ఇవ్వచ్చు. దీనికి కావాల్సింది 2 కలర్స్ వెడ్డింగ్ కార్డ్స్, సిజర్, మామూలు సిజర్, జిగ్జాగ్ సిజర్, ఫెవికాల్. ఈ సిజర్తో మనకి హాఫ్ కట్ చేసుకోవాలి వెడ్డింగ్ కార్డుని. ఈ విధంగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. అన్ని వైపులా ఒకటే ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. దీనిని ఇలా మడుచుకొని ఇలా చేసుకొని రెండు ఈ విధంగా చూడండి, ఈ విధంగా మడుచుకోవాలి. ఈ విధంగా మడుచుకున్న దాన్ని ఒకవైపు ఫెవికాల్తో అంటించేస్తే ఊడకుండా ఉంటుంది. ఈ విధంగా ఇలా అంటించుకొని ఫెవికాల్తో ఒక 2గా వస్తాయి. ఒకవైపు ఫోల్డ్ చేసుకుంటూ చూడండి, ఈ విధంగా చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ దీనిని ఫెవికాల్ అంటించి ఈ విధంగా అంటించాలి. ఇలా వస్తుంది. నెక్స్ట్ 2వ వైపు తిప్పి అదేవిధంగా రెండింటిని చిన్న మడతగా వేసుకుంటూ ఫెవికాల్ అంటించుకోవాలి. ఇలా చేసుకుని ఇలా ఫెవికాల్తో అంటించుకున్న దానిని ఒక్క కింద వైపు భాగాన్ని సన్నగా మడిచి ఈ విధంగా చేసుకుంటే కింద స్టాండ్ లాగా నిలబడుతుంది. దీనిని ఇలా ఉన్నదానిని ఇప్పుడు జిగ్జాగ్ కత్తిరితోటి మన చిన్న సైజుని బార్డర్ కింద, బ్యాగ్కి బార్డర్ కింద చేసుకొని సన్నగా కట్ చేసుకొని, నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న దానిని మనం ఈ విధంగా అంటించుకుంటూ బార్డర్గా అంటించుకోవాలి. అలా అంటించుకుంటే మనకి అందంగా కనబడుతుంది. ఇలా అంటించుకొని ఈ విధంగా అంటించుకొని ఈ పైన విధంగా వస్తుంది. దీనికి హ్యాండ్స్, దీనిని సన్నగా కట్ చేసుకొని హ్యాండ్స్లా పెట్టుకోవాలి. ఈ విధంగా మినీ హ్యాండ్ బ్యాగ్ తయారవుతుంది. దీనిలో చాక్లెట్ వేసుకోవచ్చు. చాక్లెట్లు ఇలా వేసుకొని గిఫ్ట్ కింద ఇస్తే బాగుంటుంది. మన చేతితో తయారు చేసుకున్న ఆర్ట్ మనీ పెట్టి ఇది కూడా ఇలా గిఫ్ట్గా ఇస్తే చాలా బాగుంటుంది. ఈజీగా ఈ విధంగా ఇన్స్టెంట్ అంటే అప్పటికప్పుడు తయారు చేసుకునే మినీ హ్యాండ్ బ్యాగ్స్ అండి. తొందరగా అయిపోతుంది, గిఫ్ట్ కింద కూడా మనం ఇవ్వచ్చు. థ్యాంక్ యూ.